హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు శివశంకర్ ఉంది ఎంతో భక్తితో భజన పాట పాడుకుందాము అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఈరోజు ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుండి ఏదో ఒకటి తెచ్చుకోవాలనుకుంటుంది కదండి అది కొన్ని తెచ్చుకోకూడనివి కూడా ఉంటాయి అదేంటిదో మనం పాట తర్వాత లాస్ట్కు తెలుసుకుందాము ఇప్పుడు పాటలోకి వెళ్దాము शिवनाममे न गान शिवनाममे न गानो न प्राणो ओङ्कार न प्राणो शिवनाममे न

నాట్యము చేసిన నీలాంబరితో నాట్యము చేసిన నయన మనోహర నటరాజా శివనామ మే నా నాగానము ఓం నా ప్రాణము శివనామ మే గానము శివనామమే నా గానము నా గము చేసిదమయ్యా చేసేదయా నిము చేసిదమయ్యా పద ని స్వరములు పలుకగా సరిగమ పద నిస స్వరములు పలుకగా భరతనాట్య విన్యాసము చేసిన భరతనాట్య విన్యాసము చేసిన నయన మనోహర నటరాజా శివనామ

गरलमुनिं नीगलमन्दुना निगलमन्दुना प्रलयमुनापिना प्रणवमूर्तिवे प्रलयमुनापिना प्रणवमूर्तिवे भजनलु चेसे भक्तावलिनी भजनलु चेसे भक् ब्रो बगराबा गजमुक जनक शिव नाम मे नागानमु गानूँ शिव नाम मे नागानमु ओंकार मे ना प्राणमु ओंकार मे ना प्राणमु शिव नाम में శివనామే నాగానము చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుండి ఏదైనా స్వతంత్రంగా తీసుకువెళ్ళచ్చు అనే భావనతోటి ఉంటారు కదండి కానీ కొన్ని తెలియకుండానే అవి తీసుకువెళ్తే మనకు మంచి జరగదు అని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి అవి ఏమిటంటే కత్తి కత్తిపీట కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే అవి మనకు ఏర్పడకుండానే ఆ ఇంటికి ఈ ఇంటికి మనస్పార్ధాలు ఏర్పడి అమ్మ వాళ్ళకు వాళ్ళకు గొడవలు అనేటివి ఏర్పడతాయి అని చెప్తారండి నాడైతే పెద్దవాళ్ళు అలా నానమ్మలు తాతమ్మలు ఇలా చెప్పేవారు తీసుకొచ్చుకోవద్దని ఇంకొకటి ఏంటిదంటే ఉప్పు కూడా తెచ్చుకోవద్దు ఉప్పు చింతపండు ఇవి కూడా తీసుకొచ్చుకుంటే మనస్పార్థాలు అనేవి ఏర్పడతాయి అని చెప్తారండి అందుకని ఈ నాలుగు వస్తువులు తీసుకొచ్చుకోవద్దు ఇంకా చాలా ఉన్నాయండి పాట తర్వాత నేను ప్రతి పాటలో మీకు నేను నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తానండి అండ్ మీకు పాట నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్